చియన్నా సోనన్న వీళ్ళందరినీ లేపి అన్న నాకు స్ట్రైక్ పడ్డది అన్న నా వల్ల అయితలేదు నాకు పిచ్చి పిచ్చి పిచ్చిగా అవుతుంది అంటే అప్పుడు శ్రీయన్న లేచి సిస్టమ్ కలుగుతుంది 3-4 o'clock అన్న సిస్టమ్ గెలుకుతుంది ఒకటే అన్నాడు స్ట్రైక్ పడ్డది అజ్జ అన్నాడు కథమా నా నేను చచ్చిపోయినా తెలుసా నేను అప్పటికీ సో కొంచెం ఆ డ్రింక్ అలవాటు అయిపోయి ఆ డ్రింక్ వల్లనే మా డాడీ కొంచెం ప్రాబ్లమ్స్ అయ్యి కొంచెం లివర్ కాడ ఏమో డ్యామేజ్ అయింది అరే ఒక మిస్టర్ జయ్ అనే ఛానల్ పోతే పరిస్థితి ఏంట్రా అన్న ఆ ఛానల్ పోతే అంటే నాకు బాధ అవుతుంది అన్న ఎందుకంటే ఆ ఛానల్ పోతే నాకు రెవెన్యూ రాదన్న నేను మా ఇంటికి ఏం పంపినా తెలుసా మళ్ళీ పుట్టని నాలో మనిషిని మీరు అనుకోవచ్చు ఒక యూట్యూబ్ వల్ల ఒక ఫ్యామిలీ బతుకుతుందంటే నేను చెప్తా నా ఫ్యామిలీ బతుకుతుంది నేను పోషించుకుంటున్నా నా ఫ్యామిలీ మా ఇంట్లో ఎవ్వరు ఏం చేయరు నేను యూట్యూబ్ మీద నడిపించే పైసలే ఇంటికి పోతే వాళ్ళు హ్యాపీగా ఉంటారు వాళ్ళు తింటుర్రు వాళ్ళు నా వీడియో చూసుకుంటూ నవ్వుతూ ఉంటారు నాపకాలు అన్నీ గుర్తుకొచ్చి మళ్ళీ ప్రాణమంతా ఏం కదరా ఓ కష్టాన్ని నమ్ముకో కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా ఎందుకని అడుగు చేసిన అవసరం లేదు ఒకప్పుడు కష్టపడ్డావు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో మమ్మీ డాడీని చూసుకుంటున్నావు కొంతమంది కష్టం విలువ తెలియక డబ్బు సంపాదించినప్పుడు వేరు కష్టం విలువ తెలిసి డబ్బు సంపాదించినప్పుడు వేరు నిన్న నవ్విన నవ్వుల వేణుక ఇంత దుఃఖముందా నయ వంచక